హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్పీఆర్ రోటెక్ ఈరోజు మనం ఏంటంటే సో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఫ్రెండ్షిప్ పైప్లైన్ అనేది వాళ్ళు కట్టడం జరిగింది సో అది ఏంటి ఆ పైప్ లైన్ గురించి మనము తెలుసుకున్నాం ఎక్కడ నిర్మాణించారు ఏంటి అనేది తెలుసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఈ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో జూన్ ట్వంటీ ట్వంటీ త్రీలో మన ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అనేది వేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్యత్వం ఏంటి ఎంత దూరం అనేది తెలుసుకున్నాం సుమారుగా వన్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో పడు ఉండే లైన్ ఇది ఇది రెండు దేశాల మధ్య ముఖ్యంగా ఏంటంటే డీజల్ సరఫరా అంటే మన ఇండియా నుంచి కూడా మనం డీజల్ అనేది బంగ్లాదేశ్కి ఇవ్వడానికి అనేది సో రెండు దేశాలు ఏంటంటే ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారు ఆ అగ్రిమెంట్ ప్రకారం for me ఇది బిగిన్ అనేది అవుతుంది అలాగే ఈ యొక్క పైప్ లైన్ అనేది సుమారుగా వన్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది ఇండియాలో ఓన్లీ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇది ఎక్కడి నుంచి మనకి పైప్ లైన్ అనేది వాట్ ఆ యొక్క డీజిల్ అనేది తీసుకెళ్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రెండు దేశాల మధ్య ఉంది కాబట్టి ఇది ఇంటర్నేషనల్ పైప్లైన్ అలాగే సిల్గురి నెక్ కారిడార్ ఇండియా యొక్క సిల్గురి నెక్ కారిడార్ అనే ప్రాంతం దగ్గర నుంచి కూడా నుమాలిగా రిఫైనరీ అక్కడ నుమాలిగా రిఫైనరీ ఉంది అక్కడ నుంచి సో పెట్రోలియం అనేది బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ వారికి అందించడం అనేది జరిగింది పర్బాతీపూర్ డిపోర్ట్ పర్బాతీపూర్ అనేది బంగ్లాదేశ్లో ఉండే ఒక డిపోర్ట్ అక్కడికి వీరు పంపించడం జరిగింది సో అలాగే దీని ద్వారా టార్గెట్ ఏంటంటే ఒక సంవత్సరానికి గాను మిలియన్ మెట్రిక్ టన్ల సో కాల్డ్ డీజిల్ అనేది హైడ్రోకార్బన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఈ యొక్క పైప్లైన్ అనేది వేశారు సో అలాగే ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం మొత్తం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సపోర్ట్తోనే గ్రాంట్ ఇన్ అసిస్టెన్స్తోనే వీటిని ప్రారంభించడం అనేది జరిగింది అలాగే ఇది ఎందుకు ఇది ఇలా మనం సైన్ చేసామంటే యాక్చువల్గా అంతకుముందు మన రెండు దేశాల యొక్క ఫ్రెండ్షిప్ ట్రీటీగా మనం ఏంటంటే సో ఎఫ్ఓయు అంటారు ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు అనేది సైన్ చేసాం సో అంటే ఏంటంటే ఇద్దరు కలిసికట్టుగా అనేది ఇంకా ఏ ఐక్యమత్యంగా వర్క్ చేస్తాం అనే విధంగా అనేది క్రియేట్ చేశాము సో అందువలనే ఈ హైడ్రోకార్బన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడానికి అనేది డిసైడ్ చేసుకున్నాం సో ఇదండి ఈ యొక్క ప్రాజెక్ట్స్ సో ఇలాంటి మరింత ప్రాజెక్ట్స్ అంతా కూడా మన ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఒక ఫ్రెండ్షిప్గా రానున్నాయి అలాంటివి ఏవైనా న్యూస్లో వచ్చినప్పుడు మనము మనము చదువుతూ ఉంటాం సో చూడండి ఇది ఎలా సిల్గిరినిక్ కారిడార్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందని మనం చూడొచ్చు సో ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క చాలా చాలా ముఖ్యత్వం ఓకేనా సో ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరెంట్ అఫేర్స్ అనేది మీకు ఫ్రీగా అనేది వన్ అవర్స్ మన యాప్లో అందుబాటులో ఉంటుంది ఇంకా పెయిడ్ కోర్సెస్ అనేది కూడా మన యాప్లో లో కాస్ట్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి సో మీకు నచ్చితే మీరు తీసుకొని ప్రిపేర్ అనేది అవ్వచ్చు